Everest Coaching Point the right choice for your bright future Hello aspirants how are you i hope you are doing great i hope you are in the pink of your health well i'm back again with one more vocabulary dose this is suparas jain your mentor and coach for vocabulary things have dramatically Changed in the last 10 to 15 episodes when I have started a novel initiative of giving you homework. There is a very positive response from the student community. Most of the students are very zealous and promptly answering in the comment box. That itself is very enterprising and at the same time very enticing for both. For the mentor as well as the listener. Well, if you want to conquer any competitive exam, the first mantra is practice. Practice and practice. There is no shortcut to success. You have to learn all the four subjects. Keeping, you, keeping in view the importance of vocabulary, we have started this wonderful initiative, and right now it's going hammer and tong. యా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు పాండర్ ఆన్ ఫిఫ్టీ సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ ఒకసారి చాలా వినయంగా క్యాటగారికల్గా చెప్తున్నాను అనమాట ఈ వర్డ్స్ సేవైతే నేను చెప్తున్నానో అన్ని ఎగ్జామ్స్కి పని పనికొస్తాయి వస్తాయి చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారనమాట సార్ ఇది సిజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి ఎంటీఎస్కి సిపిఓకి ఏఎల్పికి జీడి కానిస్టేబుల్కి అన్నిటికీ పనికి వస్తాయి సార్ ఈ వర్డ్స్ అనేవి అద్భుతమైన ఉప్పు లాంటిది అనమాట ఎంత మంచి కర్రీ చేసినా ఉప్పు కనుక ఇవ్వకపోతే ఆ కర్రీ యొక్క టేస్ట్ అంత బాగుండదనమాట సో వర్డ్స్ ఎలా పిక్ చేస్తున్నాను అంటే యూనివర్సల్గా ఉన్నాయి ఎక్కడైనా ఏ ఎగ్జామ్కైనా మీరు అటెంప్ట్ చేయండి ఈ వర్డ్స్ మీకు కలుస్తాయి కొందరు మొన్న ఆస్పిరెంట్స్ కలిసారనమాట సార్ ఈ వర్డ్స్ ఏవైతే చదువుకున్నానో మొన్న ఏదో ఒక ఎగ్జామ్ రాశాను అనమాట ఆ ఎగ్జామ్లో కూడా ఈ వర్డ్స్ కనిపించాయి అనమాట సో సాలిడ్గా నాకు ఉపయోగపడ్డాయి అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి సో ఎవరైతే ఆస్పరెంట్సు ఆడియన్సు వెల్విషర్సు ఈ యొక్క వీడియోని వాచ్ చేస్తున్నారో వాళ్ళందరితో ఒకటే వినయం చేస్తున్నానమాట ప్రాక్టీస్ మాత్రం చేయండి సార్ ర్యాండమ్గా రెండు మూడు వీడియోలు చూడకండి సార్ అన్ని వీడియోస్ చూడండి చూసిన తర్వాత ఒక చాలా డిసిప్లిన్డ్ స్టూడెంట్గా ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి ఆ నోట్బుక్లో ఈ అన్నిటినీ చక్కగా రాసుకోండి రెడ్ లైట్తో ఐ మీన్ సారీ రెడ్ పెన్తో రెడింగ్తో హైలైట్ చేసుకోండి ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుంటారో డైలీ రిపీట్ చేయాల డైలీ కనుక రిపీట్ చేస్తే డెఫినెట్లీ ఆ వర్డ్స్ అనేవి మీ మైండ్లో చిరస్థాయిగా ఉండిపోతాయి అన్నమాట సో అదే ఎనర్జీతో అదే ఎంతూజియాజంతో అదే రోబోట్నెస్తో ఇవాళ మీ ముందుకి మళ్ళీ వచ్చాను రెండు మ్యాజికల్ వర్డ్స్ అనమాట సిరీస్ లెటర్ ఐ ఐ అనే వర్డ్కి చాలా చాలా వర్డ్స్ ఉన్నాయి కనీసం హండ్రెడ్ ఎపిసోడ్స్ చేసినా సరిపోదు కానీ కొన్ని లిమిటెడ్ ఎపిసోడ్స్ మాత్రమే చేస్తాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు వర్డ్స్ ఏవైతే చెప్తున్నానో

వండర్ఫుల్ పిక్చర్ పిక్చర్ని చూసి మీకు ఏమనిపిస్తుంది ఎస్ కన్ చాలా ఇన్నోవేటివ్ ఇన్వెంటివ్ క్రియేటివ్ మైండ్ ఉండాలి సార్ ఎప్పుడైతే ఇన్నోవేటివ్ ఇన్వెంటివ్ క్రియేటివ్ జీనియస్ మైండ్ ఉంటుందో వర్డ్ అనేది మనము ఈజీగా గుర్తుపట్టుకోవచ్చు దాని తర్వాత మెమొరీ కూడా చాలా బాగుండాలి సార్ ఆ మెమొరీ ఇంకా గుర్తుపట్టుకోవడము ఇన్నోవేటివ్ మైండ్ ఉంటే ప్రపంచంలో మనల్ని ఆపే శక్తి లేదు సార్ నోబడీ కెన్ స్టాప్ యువర్ సక్సెస్ నోబడీ కెన్ స్టాప్ యువర్ జగన్నాట్ ఎస్ ఐ లవ్ ద వర్డ్ జగన్నాట్ బ్యాగ్ వేసుకున్నాడు మరి వెళ్తున్నాడు అనమాట బ్యాగ్ వేసుకొని ఎక్కడికో వెళ్తున్నారు ఓకే సార్ ట్రావెలర్ ఉండొచ్చు ఎస్ మీరు అనుకున్నది కరెక్టే మరి నేను పిక్చర్ ఇచ్చింది కరెక్టే ట్రావెలర్ అనే వర్డ్ కానీ టీతో సే నడుస్తలేదు కదా వర్డ్ అనేది టీతో కాదు కదా ఎస్ దిస్ మ్యాన్ హ్యాస్ గాట్ A lot of food, ample food, clothes, and he's moving from one place to another place. Maybe he is an explorer, an adventurer. Or simply, I have got one more idea for you. What actually is that one more idea? Yes, he's traveling from one place to another place. Absolutely right. In search of livelihood, in search of food, in search of adventure, in search of some funny things, or in search of new discoveries, who knows? 100% right. So I can call him, yes, because we are learning vocabulary and based on my imagination, perception, retention skills.

వన్ హు రోమ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ రోమర్ వ్యాండరర్ కూడా వచ్చింది ఈ వర్డ్స్ నేను చాలా ఎంఫాటిక్గా క్లాస్లో నేర్పిస్తాను అనమాట నొమాడో జిప్సీ వ్యాగరెంట్ వెగాబాండ్ రోమర్ వ్యాండరర్ కానీ పాటు ఒక అద్భుతమైన ఫోర్ కొత్త వర్డ్స్ కూడా నేను క్లాస్లో నేర్పిస్తానమాట ఫుట్లూజ్ అప్సల్యూట్లీ వండర్ఫుల్ వర్డ్ అనమాట ఫుట్లూజ్ దాని తర్వాత ఇంకో మంచి వర్డ్ ఏంటంటే గ్లోబ్ త్రాట ఇంకో మంచి వర్డ్ వే ఫేరా లూజు ఫుట్ లూజు రూట్ లూజు పది వర్డ్లు చెప్పాను సార్ ఎవరైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి భ్రమిస్తారో అది ఉద్యోగం కోసం కావచ్చు ఫుడ్ కోసం కావచ్చు కొత్త ప్లేస్ కోసం కావచ్చు అడ్వెంచర్ కోసం కావచ్చు అలాంటి పర్సన్ని పది సిననిమ్స్తో నేను వర్ణించాను వర్ణించానమాట ఎస్ వెల్ ఐ సీన్ మెనీ పీపుల్ హూ ఆర్ జిప్సీస్ ఇఫ్ యూ లుక్ అట్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దేవర్ సో మెనీ నెమో నొమాట్స్ అండ్ జిప్సీస్ అండ్ దేర్ ఆర్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ వ్యాండరస్ హూ ఆర్ రోమర్స్ హు లాయిటర్స్ But I see the executives of many good companies, they are globe trotters. They move from one place to another because they have business meetings. And especially the CEO of what you call Google, Sundar Pichai, is also a footloose. He moves on, he's always on the toes. I've given you wonderful examples. There are so many workers during COVID. They were all moving from one place to another. They are gypsies, nomads. Here I cannot call them gypsies and nomads, but they were wandering, they were roaming. So, the best word with I, what is the word that I am expecting from you? Yes. Three, two, one. Itinerant is the right answer. Yes, absolutely itinerant is the word of this particular episode yeah a person who moves part of speech is adjective traveling from one place to another ten synonyms are now flashing on your board get ready for this mini extravaganza e Paddy words. హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్లో రావాల్సిందే పదికి పది కాదు ఏదో ఒక వర్డ్ నా సిక్స్త్ సెన్స్ నా వాయిన్స్ చెప్తుంది అనమాట ఏంటది సినెమ్స్ నొమాడ్ జిప్సీ వ్యాగరెంట్ వెగబాండ్ వేఫేరర్ రూట్లూస్ క్లోప్ రోమింగ్ చక్కటి వర్డ్స్ అండి ఈజీగా మైండ్లో మస్కాలా దూరిపోతాయి అనమాట ఎక్కడ ఎక్కువ వర్డ్స్ని కష్టపడేలా లేవు ఈజీగా మీ మైండ్లో అవి ఇన్కార్పొరేట్ అయిపోతున్నాయి అనమాట పర్మనెంట్గా సెటిల్ అయిపోతాయి మీ మైండ్లో నొమాడ్ జెప్సీ వాగరెన్ వెగవాన్ వ్యాండరింగ్ వేఫేరర్ ఫుట్ లూస్ రూట్ లూస్ గ్లోబ్ థ్రోటా అండ్ రోమింగ్ అప్సల్యూట్లీ మీ సీన్ మెనీ పీపుల్ మీ లైఫ్లో కూడా మీరు చాలా చాలామంది చూస్తుంటారనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్పెషల్లీ నేను చెప్పాను కదా దోస్ పీపుల్ మైగ్రెంట్ వర్కర్స్ దే గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దెర్ ఆర్ మెనీ సింపెనీస్ దే ఆర్ ఆల్ ఐటనరెంట్స్ దే గో ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ so that they can carry on their business you can see many hero heroines and musicians they are all itinerants they have to move from one city to another city to perform to do their to do their shootings absolutely and the best example is the railway tt the ticket collector he is also an itinerant he moves from one place to another place on a day to day basis

భ్రమిస్తున్నారు భ్రమణం చేస్తున్నారు ప్రళయం వట్ ఈస్ కాల్డ్ దట్ హిందీ వర్డ్ ఈస్ దెల్ సో నో ప్రాబ్లం భ్రమించడం ఈజ్ ఓకే సో ఆంటోనిమ్స్ ఏంటి ఎక్కడా మూమెంట్ ఇవ్వకుండా ఎక్కడా మూమెంట్ ఇవ్వకుండా అంటే మోషన్లెస్ ఇమ్మొబైలు స్టాటిక్ స్టేషనరీ సెడెంటరీ లవ్లీ ఈజీగా వచ్చేసినాయి చూడండి అసలు ఎక్కడా స్ట్రెస్ పెట్టలేదు యా

అండ్ ఐఎమ్ ష్యూర్ యువర్ సక్సెస్ ఈజ్ వెరీ మచ్ నియర్ ద ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు హార్డ్ వర్క్ అండ్ వన్స్ యు కంప్లీట్ రివిజన్ నథింగ్ ఆన్ అర్త్ కెన్ స్టాప్ యూ సెడెంటరీ సెటిల్ స్టాటిక్ ఎమ్మొబైల్ మోషన్లెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటనిమ్స్ రెస్పాన్స్ బాగుంది కాబట్టి చక్కగా మీకు నేను చెప్తున్నాను ఇలానే కనుక మనము ఇంకొక మూడు నెలలు ఇంకొక ఫోర్ మంత్స్ కనుక సాగిస్తే మన సిజిఎల్ ఎగ్జామ్ వచ్చేస్తుంది ఇంకంతే తపస్ చేసి 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 ఆ నిపుణ నిపుణతని మనం సాధించుకున్నాం అనమాట ఆ ఎక్స్పర్టీస్ని మనము తెచ్చుకున్నాం దాని తర్వాత ఇంకంతే ఇంకా వొకాబులరీ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని డస్ట్బిన్లో పెట్టేసినాం ఇంకా ఫియర్ అనే వర్డ్ మన మైండ్లో ఉండదు ఒక స్టాండర్డ్ ఎగ్జాంపుల్తో ఐటినరెంట్ అనేది చూసుకుందాం ద ఐటినరెంట్ వర్కర్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ మీకు చెప్పున్నాను అనమాట చక్కటి ఎగ్జాంపుల్తో చెప్పాను అనమాట సో నథింగ్ టు వరీ విల్ మూవ్ టు ద సెకండ్ క్లాసిక్ కోల్డ్ స్టాండర్డ్ వర్డ్ ఆఫ్ దిస్ సూపర్ ఎపిసోడ్ ఎపిసోడ్ నంబర్ ఫిఫ్టీ టూ ఆర్ అర్యురడీ హియవి గౌయా ఎస్ దొంగ చాటుగా చూస్తున్నాడు ఇల్లీగల్గా ఇంట్లో దూరాలని చూస్తున్నాడు ఎస్ ఇల్లీగల్గా ఇంట్లో దూరాలని చూస్తున్నాడు చాలాసార్లు మీరు అబ్జర్వ్ ఉంటారనమాట మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా ఒకసారి ఇల్లీగల్గా ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది చాలామంది పొద్దున పూట రకీ చేస్తారనమాట మనం ఊరు వెళ్ళిపోయిన వెళ్ళిన తర్వాత రాత్రిపూట ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి దొంగతనాలు చేస్తూ ఉంటారు చాలామంది మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు రెక్కీ చేసేసి కెమెరాస్ ఉన్నప్పటికీ వాళ్ళు వచ్చి ఇంట్లో దూరాలని ప్రయత్నిస్తారనమాట ఎప్పుడైతే ఇల్లీగల్గా ఇంట్లో దూరాలని చూస్తారో వాళ్ళని మనము దేంతో సంబోధిస్తాం మంచి వర్డ్ అండి అ లవ్లీ వర్డ్ యా పర్మిషన్ లేకుండా వచ్చేసారనుకోండి మీరు ఒక జాగా కొనుక్కున్నారు ఆ జాగా ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సిటీలో ఉంది కానీ దాని యొక్క ప్రైజ్ని చూసి ఏం చేస్తారు వాళ్ళు కబ్జా చేయాలని చూస్తారు ఆక్రమించాలని చూస్తారు దాన్ని జప్తు చేయాలని చూస్తూ ఉంటారు డెఫినెట్లీ వాట్ యూ కాల్డ్ సార్ దే ఆర్ జస్ట్ ఎంక్రోచింగ్ ఆన్ మై ల్యాండ్ దే ఆర్ ఇల్లీగల్ ట్రస్ పాసర్స్ అబ్సల్యూట్లీ యువర్ కరెక్ట్ సార్ దే ఆర్ ఎన్క్రోచర్స్ దే ఆర్ ట్రస్ పాసర్స్ రాదర్ ఐ కాల్ దెమ్ ఇల్లీగల్ ఇన్వేడర్ ఎప్పుడైతే ఇంకా కొంచెం ముందు పోతే ఎప్పుడైనా వేరే కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు ఇల్లీగల్గా ఎంటర్ అవ్వాలని చూస్తారు ఎస్ సార్ అప్పుడైతే వాళ్ళని ఇన్ఫిల్ట్రేటర్స్ అంటారు ఇన్ఫిల్ట్రేటర్స్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎంక్రోచర్ ట్రస్పాసర్ ఇన్వేడర్ ఇన్ఫిల్ట్రేటర్ వెరీ వెరీ గుడ్ ఇంకా ఎస్ అబ్సల్యూట్లీ పర్మిషన్ లేకుండా వాళ్ళు మీ ఇంట్లో సార్ డెఫినెట్లీ అతన్ని మనం తీఫు రాబరు బగ్లర్ అంటాం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ మీ యొక్క పర్మిషన్ లేకుండా ఆయన వచ్చాడు అంటే అతని ఇన్ వట్ యు కాల్ ఇన్వేడరు ఇన్ఫిల్ట్రేటరు థీఫు రాబరు పర్మిషన్ లేక కొందరు ఫంక్షన్స్లో వెళ్ళిపోతూ ఉంటా ఉంటారనమాట వాళ్ళని పిలవకపోయినా వెళ్ళిపోతారు ఓ సార్ దాన్ని ఏమంటారు సార్ గేట్ క్రాషర్ అంటారు వాళ్ళని గేట్ క్రాషర్ అంటారు అనమాట ఓకే సార్ చాలా చాలా మంచి వర్డ్స్ నేర్పించారు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ నుంచి రావడానికి ఇన్ఫిల్ట్రేటరు దాని తర్వాత ఇన్వేడర్ అన్నారు దాని తర్వాత కబ్జా చేయడానికి ట్రెస్ పాసరు ఎన్క్రోచర్ అన్నారు ఇంట్లో ఎప్పుడైతే దూరిపోతారో అప్పుడు తీఫు రాబరు బగ్లరు హౌస్ బ్రేకర్ అని చెప్పాను అనమాట సో చక్కగా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మీరు ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా హాయిగా నేర్చుకునే విధానంలో చెప్పాను మరి వర్డ్ ఏంటి ఎస్ వాట్ యాక్చువల్ ఈజ్ ద వర్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ వర్డ్ నాకు కావాలి రైట్ సార్ ఒక్కొక్కసారి మీకు తెలియకుండా మీరు ఉన్నప్పటికి కూడా మిమ్మల్ని మోసం చేసి లోపల వచ్చేస్తారు ఇంటర్ లోపర్ అంటారు అనమాట మీరు ఒకాబులరీ క్లాసెస్ వినుంటే ఈ వర్డ్స్ మీకు ఈజీగా గుర్తొస్తాయి అసలైన వర్డ్

లేకపోతే ఇంకేమైనా ఉద్దేశంతో ఎప్పుడైతే ఒక మనిషి ఇంట్లో దూరుతాడో వస్తాడో అతన్ని ఇంట్రూడర్ అంటారు ఈ ఇంట్రూడర్నే మనము చాలా విధాలుగా చెప్పుకోవచ్చు అనమాట సినోనిమ్స్ ట్రెస్పాస్ ఇన్వేడర్ ఇంటర్లోపల్ ఇన్ఫిల్ట్రేటర్ ఎన్క్రోచర్ Prowler, yes, I forgot this word. Buggler, housebreaker, robber, thief, and gate crasher. Yes. Despite heavy security, the intruder entered the assembly and tried to attack the MLA. Yes, absolutely right. This is a very good sentence. దర్ ఇస్ హెవీ సెక్యూరిటీ ఇన్ ద వైట్ హౌస్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఇంట్రూషన్ ఈజ్ సంథింగ్ అన్ఎమాజినబుల్ వైట్ హౌస్లో దూరాలి అంటే అంత ఈజీ కాదు వైల్డెస్ట్ డ్రీమ్స్లో కూడా మీరు ఇమాజిన్ చేయలేరు సార్ వెన్ ద ఇంట్రూడర్ సా దట్ ద ఓనర్ ఈస్ కమింగ్ హీ ఫ్లడ్ ద సీన్ ఎప్పుడైతే ఇంట్రూడర్కి తెలిసింది అక్కడ దూరం నుంచి చూసాడనమాట ఓనర్ వచ్చేస్తున్నాడు అతను భయపడి పారిపోయాడనమాట వెల్ దంటర్ ఎవరెస్ట్ కోచింగ్ క్యాంపస్ ఈజ్ అండర్ సర్వెలెన్స్ అండ్ దేర్ ఇస్ నో చాన్స్ ఫర్ ఎనీ ఇంట్రూడర్ టు ఎంటర్ ద బిల్డింగ్ టోటల్ బిల్డింగ్ అనేది కెమెరా సర్వెలెన్స్ లో ఉందనమాట దేర్ ఇస్ నో చాన్స్ ఫర్ ఎనీ ఇంట్రూడర్ టు ఎంటర్ ద బిల్డింగ్ ద సో మెనీ ఇంట్రూడర్స్ వెయిటింగ్ ఫర్ ఛాన్స్ టు ఎంటర్ దిస్ లోకల్ బ్యాంక్స్ but the banks are very robust and they have got a security guard therefore gate crashing is almost next to impossible and i personally feel when you have a land make sure that you do a good fencing and monitor it there cannot be any encroachment or there cannot be any trespasser and i personally believe that if at all if you have a strict whistle there cannot be any type of infiltration in the border areas especially

ఇన్ని ఎగ్జాంపుల్స్తో మీకు అర్థమైపోయిందనమాట ఇంట్రూడర్ అంటే ఎవరైతే ఇల్లీగల్గా క్రిమినల్ ఇంటెంట్తో దొంగనతనం చెయ్యాలనే ఉద్దేశంతో లేకపోతే ఏదైనా హాని చేద్దామనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఒక ఇంట్లో కానీ ఒక ఆఫీస్లో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక కంట్రీలో కానీ దూరుతారో అతని ఇన్వేడరు ఎంట్రూడర్ అంటారనమాట హండ్రెడ్ పర్సెంట్ బ్యూటిఫుల్ వర్డ్ చక్కగా మనము నేర్చుకున్నాం ఎప్పుడు ఇంట్రూడర్ ఆంటోనిమ్ ఏంటి వాట్ ఆంటోనిమ్ ఎస్ తెలియనివాడు ఆచూకి తెలియనివాడు కొత్త వాడు నోన్ నేటివ్ అక్వైంటెన్స్ ఫిమీలియర్ అకస్టమ్ ఎస్ అతను తెలియనివాడు కాబట్టి అతన్ని ఇంట్రూడర్ అన్నారు ఎప్పుడైతే తెలిసిన వాడిని ఏమంటారు దీనికి ఆపోజిట్ ఎస్ సార్ మనకు తెలిసిన వాళ్ళు నోన్ అంటాం కదా అకస్టమ్డ్ అంటాం కదా ఫెమిలియర్ అంటాం కదా అక్వైంటెడ్ అంటాం కదా అక్వైంటెన్స్ అంటాం కదా అబ్సల్యూట్లీ రైట్ నేటివ్ అంటాం కదా ఒరిజినల్ అంటాం కదా హండ్రెడ్ పర్సెంట్ రైట్ సార్ గెస్ట్ నోను అక్వైంటెన్స్ అండ్ ఫెమిలియర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆన్ ద బోర్డ్ the security cameras captured clear footage of the intruder entering the building yes the security cameras which were there which were installed has got a clear footage of the intruder entering the building if at all if any crime occurs police will first try to search the security cameras for the intrusion and when the entire city is under surveillance there is no chance for any type of illegal intrusion ఇన్వేడర్ ఆర్ ఇన్ఫిల్ట్రేషన్ ఇంత మంచి వర్డ్స్ ఉన్నాయి కదా ఇంట్రూషన్ ఇన్వేడరు ఇంట్రూడెంట్ ఇన్ఫిల్ట్రేషన్ ప్రౌలరు ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ సో గుడ్ అండ్ డెఫినెట్లీ యూ ఆర్ ఈగర్ టు లెర్న్ దెమ్ యాజ్ సూన్ యాస్ పాసిబుల్ సో మై ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద టూ మ్యాజికల్ వర్డ్స్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ episode episode number 52 i personally request you study hard don't waste your time burn the midnight oil and make sure that you improve your vocabulary by writing by speaking to yourself by reading newspaper by grooming good friends who support you when learning vocabulary and at the same time Make sure that you share these videos with your friends so that they too can learn. You have been a fantastic and a wonderful audience. Really, I love teaching. Especially, I find a lot of pleasure in teaching this vocabulary episodes. And at the same time, I expect something from you. And that something is nothing but your homework. హోంవర్క్ ఎంత బాగా చేస్తారో అంత మంచిగా మీకు వొకాబులరీ వస్తుంది వినడం ఓకే వినేదాకా ఓకే నేర్చుకునేదాకా ఓకే కానీ వొకాబులరీలో ఒక అద్భుతమైన రూల్ ఏముంది అంటే దాన్ని కనుక మీరు రిపీట్ చేయకపోతే కనీసం ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేయకపోతే మర్చిపోతాం సార్ అందుకనే రెండు మూడు సార్లు నేనే వర్డ్స్ని రిపీట్ చేస్తున్నాను వీడియోలో మళ్ళీ మీతో హోంవర్క్ చేపిస్తున్నాను మళ్ళీ మీ ఫ్రెండ్స్తో మీరు అపజెప్తున్నారు లేకపోతే మీకు మీరే అపజెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ప్రాసెస్తోని మీ వొకాబులరీ బ్యాంక్ అనేది అద్భుతంగా ఇంక్రీజ్ అవుతుందనమాట సో ఇట్స్ టైమ్ ఫర్ అస్ట్ రిపీట్ ద టూ వర్డ్స్ ద టూ వర్డ్స్ ఆర్ ఐటినరెంట్ ఇంట్రూడా

మీరు అందుకనే కదా హోంవర్క్ చేస్తున్నారు మీకు ఆ తత్వం ఉంది ఏందో మరి ఆ తత్వం ఏంది కష్టపడే తత్వం చాలా మంది కష్టపడుతున్నట్టు కనిపిస్తున్నారు కదా ఎస్ మీకు కష్టపడే తత్వం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకనే కదా వీడియో వాచ్ దీన్ని చూడండి సార్ దీని రూటు లోపల దాకా పోయింది ఎస్ రెండు వర్డ్స్ మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చెప్పమన్నా నేను చెప్పేస్తాను కానీ ఇది మీకు హోంవర్క్ సార్ సో మై ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద టూ వర్డ్స్ అండ్ దిస్ ఇస్ ద హోంవర్క్ You in this episode 52. Keep smiling, keep working hard, keep sharing the video, keep liking, and keep commenting. I pray to God that success should be at your threshold. Thank you so much. May God bless you.